చూసారా ఎంత ఈజీగా వండేసానో చింత చిగురు పచ్చడైలు కూర ఇది సీజన్లో వచ్చినప్పుడు మీరు అందరూ ఒకసారి వండుకు చూడండి ఈ రొయ్యలు కూర ఎంత రుచిగా ఉంటుందో అది వండింది మీరు తిన్న తర్వాత ఆంటీ గారు చెప్పింది చాలా నిజం అనుకుంటారు అంత బాగుంటుందండి ఒకసారి అందరూ వండి చూడండి ఏది చేసినా ప్రేమతో చేయండి ఇష్టంగా చేయండి హాయ్ హలో అండి ఈరోజు చింత చిగురు పచ్చడైలు కూర అండి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది అస్మాన్ దొరకదండి సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కానీ అసలు ఇప్పుడు ఈ కాలంలో సెప్టెంబర్ నెలాఖరికి అసలు దొరకదు ఇది అంకుల్ బయటకు వెళ్తే అనుకోకుండా కొంచెం దొరికిందంట తీసుకొచ్చారు మీకు కొంచెం రొయ్యలు వేసి అంటే కొంచెమే ఉందని చెప్తున్నాను నాలుగు రొయ్యలు వేసి మీకు కూర ఎలా వండాలో చేసి చూపిస్తాను అంతకన్నా ముందు ఇది శుభ్రంగా బాగా చేసుకోవాలండి ఇలాగా చేది వీన్లన్నీ తీసేసి ఆకుల్ని బాగా చేసి పెట్టుకుని ఒక ఉప్పు వేసుకుని గిన్నెలో నీళ్ళు పోసుకుని ఆ నీళ్ళల్లోనూ ఈ ఆకేసి కాసేపు ఉంచి అప్పుడు కడిగేసుకుని వాడేసేసుకుని ఒక పేపర్ మీద ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్నాక అప్పుడు వంట చేసుకోవాలి ఇదిగోండి ఇది శుభ్రం చేసేసాను ఆకంతాని ఇది లేతాకైతే ఇలా ఉంచేసుకోవచ్చండి ఆకు ఇలాగా ఆకు పళంగా ఈ ముదరిగే కాళ్ళన్నీ తీసేయాలండి తీసి పారేయాలి ఇది ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసి వంట చేసుకోవాలి ఇదే మనం సమ్మర్లో బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఈ చంచగిరిని కొంచెం ఎక్కువగా కొనుక్కొని ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసి నీడల్లో ఆరబెట్టుకోవాలి నీళ్ళు ఆరబెట్టుకుంటే మంచిగా ఆరిపోతుంది అప్పుడు బాటిల్ వేసుకుని స్టోర్ చేసుకోండి అలాగే మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమెరికాలో తను తినాలని ఉందమ్మా అంటే ఇక్కడి నుంచి నేను ఇలాగే కొంచెం ఎక్కువ కొనేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఇలా పౌడర్ పౌడర్ లాగా కూడా కాదు కొంచెం కచ్చపచ్చగా మిక్సీలో వేసేసి అది బాటిల్ వేసి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి దాన్ని పప్పులోను రొయ్యల్లోను మటన్లోను వేసి తనకు వండి పెట్టేదాన్ని బాగా ఇష్టంగా తినేది మా ఇంట్లో కూడా మాకు అందరికీ ఈ కూర అంటే బాగా ఇష్టం అందుకనే కొంచెమైనా సరే తెచ్చేసారు అంకులు ఈ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను బండిల్లో నూనె పోసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ చాలండి పెద్ద ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే చేస్తానండి బ్రష్ది ఒక్కటి చాలు ఇంకా దీంట్లో మసాలా అది పౌడర్ ఏం అక్కర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు పసుపు కారం వేసుకుందాం పసుపు అండి హాఫ్ స్పూన్ ఇది ఇలా వేగేటప్పుడే రొయ్యలు 100 grams కరివేపాకేస్తున్నాను చూసారు కదా అలా వేగిన తర్వాత రొయ్యలు దగ్గర పడిన తర్వాత కారం వేసుకోవాలి టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది తర్వాత ఇవి మిర్చి కూడా 4 చాలు రొయ్యలు ములిగేంత వరకు నీళ్ళు పోయింది కొంచెం పోసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి ఇవ్వండి ఇలాగా మనం కడిగా ఆరబెట్టుకున్నది ఇలా కొంచెం కొంచెం తీసుకుని చేతిలోకి ఇలా ఇలా నలిపితే అండి ఇదిగో ఇలా వచ్చేస్తుంది తెలిసిందా మళ్ళీ చేసి చూపించిన రెండు చేతుల మధ్యలో పెట్టి నలుపు తిప్పాలి అప్పుడు ఇలా వచ్చేస్తుంది అలా ఉడుకుతున్నప్పుడు మనం ఫస్ట్ ఉల్లిపాయల్లోనే కొంచెం ఉప్పు వేసాం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుని దాన్ని కరిగిన తర్వాత కళ్ళుప్పు వేస్తానండి నేను ఎక్కువ అదే వాడతాను
ఇట్లా కలిపేసి కాసేపునాక ఉప్పు చూసేసుకుని అప్పుడు చింతచిగురు వేసుకోవాలి. వేసేస్తున్నాను చింతచిగురు. సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనండి. చూద్దామండి అయిపోయింది కూర అంతా చక్కగా. చూడండి నూనె తేలుతూ ఉంది కదా, ఇలా దగ్గర అయిపోవాలి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను నేను. అయిపోయింది కదా,